నేను ఎమ్మెల్యేగా ఉంటే ఓ రోజు ఆ ఊరు బెస్ట్ వాళ్ళంతా నాకు సిద్ధిపేటకి వచ్చి అన్న మా చేపలన్నీ జరా చచ్చిపోయేటట్టు ఉన్నాయి, మేము పైసలు పెట్టి కొనుక్కొచ్చుకొని విజయవాడకి వెళ్ళి కొర్రమట్టలు తెచ్చి రాజగోపాల్పేట పెద్దలో నీళ్లు చేపలు పోసినాం, అంత పావు కిలో అయినా ఒక్క చేప మొత్తం నీళ్ళని గుంజుకపోతున్నాయి, కాలం కాలే వానలు సరిగా వల్లే ఆ ఉన్న నీళ్ళన్నీ గుంజుకపోతున్నాయి అన్న, చెరువులో ఒక రెండు బోర్లు వేయాలన్న అన్న చిన్నది, చెరువులో బోర్ వేసి ఎక్కడ నాయన అంటే నువ్వు చెరువులో బోర్ వేసి మోటార్ పెడితే ఆ నీళ్లు ఆ చెరువులో పోస్తే పావు కిలో చేపలు ఏమన్నా ఒక మూడు నాలుగు నెలలు కాపాడితే ముప్పావు కిలో అయితే అమ్ముకుంటాం, పెట్టిన పెట్టుబడి వస్తుంది అని చిన్నది ఎట్లా చేయాలి. ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ జమాన పైసలు ఉండకపో ఎమ్మెల్యేల దగ్గర ఉత్తరాభ్యాన్ మాట కాదంటేనే అంత మొత్తం కులం కులం వచ్చింది పెద్ద ఊర. ఒకప్పుడు కాన్స్టిట్యున్సీగా పేరుండే రాజగోపాల్పేట కాన్స్టిట్యున్సీ ఉండే ఎమ్మెల్యేగా, మాట కాదని లేను అపోజిషన్ ఎమ్మెల్యే పైసలు లేవు చెరువులో నీళ్ళు పోసుకుంటారు ఎక్కడన్నా నడి చెరువులో బోర్ వేయాలంటారు వాళ్ళు. సరే ఉత్తర బేరం మాట్లాడి ఒక బోరింగ్ బండంతో మాట్లాడి రెండు బోర్లు వేసిన ఆ బోర్ ఏంది దోసవుకో తీసుకో వల్లే 450 ఫీట్ నీళ్ళు పడ్డాయి, సరే నడి చెరువులో బోర్ వేస్తే 450 ఫీట్లకు పడ్డాయి, 450 470 పడ్డాయి, 5 HP 7.5 HP కొనాలంటారు, 5 HP అంటే అప్పుడు 50,000 వచ్చు, 7.5 అంటే 80,000 అయితే మళ్ళా దుకాణం రెండు మోటార్లు తెచ్చి చేసిన బోర్ మోటార్ అని మళ్ళీ వచ్చింది ఏమైందిరా తమ్మి అన్న, కరెంటు చాలా దూరం ఉండేది సర్వీస్ చేస్తే గుర్తలేదు, ఒక 5 పోల్లు కావాలి, 5 పోల్లు కావాలి, ఒక ట్రాన్స్ గుడి కావాలంటారు, కరెంటు మధ్యలంటే పైసలు కట్టండి, కింద పడి మీద పడి 5 పోల్లు గుంజి ఓ గుడి పెట్టి చెర్ల నీళ్ళు పోపించిన, చెర్ల నీళ్ళు పోస్తే అది పాపం వాళ్ళు అవి మళ్ళీ మధ్యలో పోగానే ఒక 45 రోజులకు అయితే ఆ బోర్ గుంజుకపోయింది, ఏదో అర్ధ కిలో అయిందో లేదో అనుకున్నారు, మొత్తానికి పెట్టుబడి రాని అసలు తీసి ఏంటంటే మొన్న వచ్చింది వాళ్ళు ఒక 3 నెలల కింద అదే బెస్ట్ వాళ్ళు వచ్చింది నా దగ్గర వచ్చి ఏమంటారు ఈ ఎట్లా చేసుడే ఈ నీళ్ళు అసలు దొరకలేవు, ఈ ఎండాకాలంలో కూడా ఫుల్గా నీళ్లు ఉన్నాయి ఆ కొర్రమట్టలు అడుక్కుపోయి దొరకలేవు అని ఆ నీళ్లు కాల్చేవాళ్ళు, ఆ కాళేశ్వరం నీళ్ళు వచ్చి చక్కగా నిండుతున్నది, ఈ ఎండాకాలంలో కూడా అలుకాడికి నీళ్లు నిండుకున్నాయి, ఈ అస్సలు దంతలేవు నీళ్ళు ఎంత చేసుడు, మరి ఆ చేపలు అస్సలు దొరకలేవు, ఒక్కొక్కటి 3-4 కిలోలు అయినాయి అవి అడుక్కుపోయినాయి జర నీళ్ళు కాల్ చేయటం, నేను నవ్వాలి ఎట్లున్నా తెలంగాణ ఎట్టిపోయాని నాది నేను ఎంతో సంతోషపడ్డా ఆ రోజు నేను చెప్పాలి, ఇది తెలంగాణ సాధించిన విజయం. అసలు ఆ రాజగోపాల్ పీట ముసలి ఎందుకు వచ్చిందంటే అయితే నేను ఆడ చెరువులో పని చేస్తున్నా, ఇక ఆ బెస్తోళ్ళకి నీళ్ళు కమ్మి చేసినా చాలా పట్టిరు, ఊరోళ్ళందరికీ కూడా 2 క్వింటాల చేపలు ఫ్రీగా ఇచ్చి భోజనం పెట్టినాం, ఆ రోజంతా చేపల కూరనే పెట్టినాం, ఆ రోజు కట్ట మీదనే భోజనాలు చేసుకున్నాం బతుకమ్మలు తిట్టినా అంట, అసలు విషయం ఇది ఆ ముచ్చట ఎందుకు వచ్చింది నాకు. అయితే నేను ఆడ మీటింగ్ పెట్టుంటే మహారాష్ట్రకి వెళ్ళి 25 సర్పంచ్ వచ్చినాడు, వచ్చి ఎట్లా ఉన్నది ఏమున్నది చూద్దామని వచ్చిండు, ఏదో గాడ్గే ఆయన పేరు, మహారాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, మొత్తం ఆ రాష్ట్రానికి సర్పంచుల ఫోరానికి అధ్యక్షుడు, ఆయన పేరు గాడ్గే, వస్తే ఏదో కూసోబెట్టుకున్నా, ఎవరు వచ్చిందంటే అది ఎందుకు వచ్చింది పైసామని కూసోబెట్టుకో మీటింగ్ అయినా మాట్లాడతాను పక్క కూసోబెట్టుకో మీటింగ్ నడుస్తుండే, ఇక నేను ఆ మీటింగ్ అంతా మాట్లాడుతుంటే ఆయన విన్నాడు, విన్నాక నేను కూడా ఒక నిమిషం మాట్లాడతా సార్ అని మైక్ తీసుకున్నాను, ఏం చెప్తాడు అరే మీరు ఎంత కష్టవంతులు సార్, ఇడ తెలంగాణ ఇట్టున్నది అట్టున్నది అంటే మేము ఏందో అనుకున్నాం కానీ చూసిపోదామని వచ్చినాము, మేము పొద్దుగాల నుంచి తిరుగుతున్నాం ఊళ్ళలో పోయినాం, నీళ్ళు ఎట్లున్నాయి కరెంట్ ఎట్లున్నది పింఛన్ ఎంత ఉన్నది అన్ని అడుక్కుంటా గీడ ఎమ్మెల్యే సార్ మినిస్టర్ గారు ఉన్నారంటే నిన్ను కలిసిపోతామని మీ దగ్గరికి వచ్చినాము అని అన్నారు. ఆ రోజులకు 7 రోజులకు ఒక్కనాడు నల్లొస్తుంది, కళ్యాణ లక్ష్మి పథకమే లేదు, ముసలోళ్ళకి 600 పింఛన్ ఉంటుంది, కరెంట్ అయితే పొద్దున్న దాకా ఊళ్ళలో ఉన్నది, దొంగ రాత్రి 6 గంటలు 7 గంటలకు కరెంట్ వస్తుంది, ఇవన్నీ ఆయన మాట్లాడింది, మాట్లాడినాక నేను మళ్ళీ బయట తీసుకున్నాను, అంతకుముందే మా రాజగోపాల్పేట సర్పంచ్ మాట్లాడుకుంటూ హరిశన్న నువ్వు చెరువు అయింది కరెంట్ మంచిగా అయింది పాట మంచిగా పడింది అన్ని చెప్పి మళ్ళీ అంటాడు అన్న బీరప్ప గుడి కట్టాలి 25 లక్షలు ఇవ్వగలవు, ఎలమ్మ గుడి కట్టాలి 25 లక్షలు ఇవ్వగలవు, మా ఊర్లోకి 4 లైన్ రోడ్ వేసి లైట్లు ఇవ్వగలవు, ఇవన్నీ పెద్ద లిస్ట్ చదివాడు. ఇప్పుడు యాడికి వచ్చింది మా పరిస్థితి అంటే బీరప్ప గుడి కట్టు పెద్దమ్మ గుడి కట్టు ఎల్లమ్మ గుడి కట్టు మైసమ్మ గుడి కట్టు పోషమ్మ గుడి కట్టు గుడి కట్టినావు కానీ గుడి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టు, మేము మొన్న మా ఎస్సీలకు కంప్యాలు కట్టినావు కానీ అన్న ఈ కంప్యాలు సరిపోతలేదు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఫంక్షన్ హాల్ కట్టు మా ఎస్సీలకు, గీటికి వచ్చింది మా కథ. ఇక నేను అన్న సర్పంచ్ మంచిగా దొరికింది
ఇప్పుడు హరీష్ అన్న ఇంత పని చేయంగా కూడా నువ్వు ఇంకేమో చేయపోయా ఫంక్షనాలు చేయపోయా అని అన్నట్టు ఇప్పుడు మహారాష్ట్ర సర్పంచ్ చెప్పి నిన్నవు కదా ఒక బస్సు పెడతారా భయ మీ అందరికీ ఆ సిరిడికి పోయి ఆయన సిరిడి దగ్గర ఏదో ఊరి పేరు చెప్పింది అహ్మద్నగర్ ఆయన సర్పంచ్ది మీరు అంత ఒక బస్సు పెట్టుకొని బొర్రబాయిగా పోయి ఒకసారి మహారాష్ట్రలో తిరిగి కరెంట్ ఎత్తున్నది పింఛన్ ఎత్తున్నది కళ్యాణ లక్ష్మి ఏంది బడి ఏంది గుడి ఏంది నీళ్ళు ఏంది ఒక్కసారి చూసేస్తే అప్పుడు నన్ను ఏం అడిగారు మా అరిసాన్ని మంచోడు అంటారు సపరేట్ పోయిరంట భయ్య ఒకసారి అని దగ్గర నేను కూడా అనిపిస్తుంది మీరు మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి తోలుమాతమైద్దేమో అనిపిస్తుంది ఇప్పుడు మన ఊరు గొప్పతనం మనకి తెలవాలంటే పక్కూరు చూస్తే మనకు అర్థమైంది లేకపోతే ఏమైతుంది ఇంకా ఏందో కమ్మైంది ఇంకేందో కామని మనం ఇంకా మాట్లాడుకుంటున్నాం నేను కూడా మా కలెక్టర్ సార్ అంటున్నా ఒక బస్సు పెట్టి మన తెలంగాణ రాష్ట్రం గొప్పతనం తెలవాలంటే ఒక బస్సు పెట్టి వీళ్ళందరినీ అటు గుజరాత్ కన్నా తోలాలి లేకపోతే మహారాష్ట్ర కన్నా తోలాలి డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ గుజరాత్ అయితే ప్రధానమంత్రి సొంత రాష్ట్రం మహారాష్ట్ర అయితే మన పక్క పొంటనే ఉంటుంది ఆ సిరిడి చూసుకోవచ్చు పది గల్ల ఊళ్ళు తిరిగి రావచ్చు రెండు అయితే పుణ్యం పురుషార్థం ఈ సర్పంచులు అందరికీ ఒక ఐదు బస్సులు పెట్టి తోలితే అయిపోతే పంపిస్తుందండి పోయేస్తారే ఇప్పుడు మన రాష్ట్రం గొప్పతనం తెలవాలంటే మన ప్రభుత్వం ఏం చేస్తుందో తెలవాలంటే ఒక్కసారి మీరు పక్క రాష్ట్రం చూస్తే అర్థమవుతాయి ఆడ రోడ్లు ఎట్లున్నాయి ఆడ కరెంట్ ఉన్నది ఆడ మంచినీళ్ళు ఎన్ని రోజులకు కాసారి వస్తాయి షోలాపూర్ అనే నగరంలో 8 రోజులకు ఒక్క నల్ల వస్తుందట నాందేడ్లో 4 రోజులకు ఒక్కసారి వస్తుందట అహ్మద్ నగర్ అదేంటి ఔరంగాబాద్లో 9-10 రోజులకు ఒక్క నల్ల వస్తుందట నాకు ఒక్కనాడు ఎప్పుడైనా మా సిద్దిపేట అయితే గాలి దుమారం పెట్టి ఆ కరెంటు వైర్లు తెగిపోతాను పైపులు వలిగితే నీళ్ళు రాలేదంటే చెవు వలిపిస్తుంది అన్నా నీళ్ళు ఎత్తలేదు అన్నా నీళ్ళు ఎత్తలేదు అయ్యో ఊరాగమవుతుంది అంటాడు ఒక్కనాడు నల్ల రాకపోతే నా చెవు అంతా వలిపిస్తుంది మరి 8 రోజులు ఈ ఔరంగాబాద్లో ఈ నాందేడ్లో ఈ షోలాపూర్లో నీళ్ళు రాకపోతే ఆ ప్రజలకు మొక్కాలి వాళ్ళు ఎంత మంచి వాళ్ళని అని అక్కడ ఎమ్మెల్యేలు ఎంత అదృష్టవంతులు ఆ ప్రజలు ఎంత మంచి వాళ్ళు వాళ్ళకి మొక్కాలి భయం నేనన్న మరి మీరు కూడా నన్నంట మా క్రాంతాన్ని మరి ఒకసారి పూట సర్పంచం దూరం పోయేస్తే అప్పుడు క్రాంతన్ మంచోడు కేసీఆర్ జిల్లా అప్పుడు అర్థమైతుంది మన కేసీఆర్ ఎంత పనిచేసిండు మన తెలంగాణ ఉన్నది మనది ఎంత గొప్ప మాడలు అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు దేశం మొత్తం ఏమో గుజరాత్ మోడల్ అంటారు గుజరాత్లో ఆడపిల్ల పెళ్లికి ఇస్తారు ఆడిచ్చేది 12,000 మా కేసీఆర్ ఇచ్చేది 116,000 రూపాయలు మరి ఏ మోడల్ బాగున్నట్టు ఇప్పుడు ఎవరి పాలన బాగున్నట్టు ఇలా ప్రముఖ నగరాలు ఈ దేశంలో ఢిల్లీ లాంటి దేశ రాజధాని నుంచి మొదలుకొని పెద్ద పెద్ద రాష్ట్ర రాజధానుల్లో ఈరోజు రోజుకు 4 గంటల కరెంటు కోత ఉన్నది తెలంగాణ పల్లెలలో కరెంటు పోతున్నదా ఇండ్లు ఇచ్చిపెట్టి బాయికాడ పోతున్నదా ఇంత మంచి కరెంట్ ఇచ్చిన రాష్ట్రం ఈ తెలంగాణ లాగా దేశంలో ఇంకోటి ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నాను మొన్న ఒక పేపర్ చూస్తా ఉంటే మీరు కూడా చదివి ఉంటారు ఆయన ఒక స్పీకరో ముఖ్యమంత్రి అస్సాం రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి స్పీకర్ గారు స్టేట్మెంట్ ఇచ్చింది అరే ఈ రాష్ట్రంలో కరెంట్ లేదు జర పంకలు బంద్ చేసుకోరు ఏసీలు బంద్ చేసుకోరు లైట్లు తక్కువ చేసుకోరు కరెంట్ లేదు మేము తెలియకపోతున్నాం ఈత చీకటి అయిపోతుంది దయచేసి ఇంట్లో మొత్తంలో ఒకటే ఫ్యాన్ వేసుకోరు అందరు ఒకటే రూమ్లో పండుకోండి 4-4 ఫ్యాన్లు వేయకూరి 4-4 లైట్లు వేయకూరి ఏసీలు బంద్ చేయండి కూలర్లు బంద్ చేయండి అని ఎవరు చెప్తున్నారు ఒక బీజేపీ ముఖ్యమంత్రి చెప్తున్న మాట బీజేపీ పాలిత రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ చెప్తున్న మాట మనం చెప్తున్నాం మా తెలంగాణలో గట్లా మరి ఎవరి పాలన బాగున్నట్టు డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ బాగున్నట్ట కేసీఆర్ గవర్నమెంట్ బాగున్నట్ట ఇది ఒకసారి దయచేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఏమవుతుంది మనం మనం చెప్పుకోవడంలో ఎక్కడో ఇబ్బంది పడుతున్నాం అంబేద్కర్ గారు ఒక మాట అన్నాడు నిజాన్ని కూడా ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం రాజ్యం ఏలుతుందట అబద్ధమే రాజ్యం ఏలితే ఈ దేశం ప్రపంచం వినాశనానికి గురవుతుంది అన్నాడు మనం ఇంత చేస్తే కూడా మరి ఢిల్లీలో బీజేపీ కూడా అవార్డు ఇస్తాడు గల్లీలు వచ్చి మనం దిచ్చిపోతున్నాడు మరి మనం కూడా ఈ నిజాన్ని ప్రచారంలో పెట్టాలనా వద్దా ఈ వాస్తవాలను ప్రజల్లో చర్చకు పెట్టకపోతే 100 సార్లు ఒక అబద్ధం చెప్తే అది నిజమైంది 100 సార్లు పదే పదే చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తే ప్రజలు నమ్ముతారనే విధంగా ఈ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి సుపరిపాలన అని గతంలో లీడర్ ఉండే అంత హైటెక్ అంత సుపరిపాలననే మాట మాట్లాడితే హైటెక్ అంటుండే ఇక నా అంత అడ్మినిస్ట్రేటర్ ఈ దేశంలో లేడంటుండే ఏమైంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎల్లెల్కల పడ్డది ఇద్దరి పుణ్యమాని ఇవాళ ఎల్లెల్కల పడ్డది ఆంధ్రప్రదేశ్ కానీ ఇలా కేసీఆర్ గారు మాటలు తక్కువ మన చేతలు ఎక్కువ కానీ వాళ్ళ ఎట్లుండే అంటే మాటలు కోటలు దాటినాయి
చేతులు మాత్రం పకోడీలాగుండే వాళ్ళ పరిస్థితి. కానీ మన కేసీఆర్ హయాంలో మాటల కంటే చేతల్లోనే కేసీఆర్ ఎక్కువగా దృష్టి పెట్టింది. మనది ప్రచారం తక్కువ పని ఎక్కువ, కానీ ఆ ప్రచారం కేసీఆర్ గారు చేయడు, మనం చేయాలి. లబ్ధి పొందిన మనం, దాని ద్వారా లాభాలు పొందిన మనం ఈ నిజాలను వాస్తవాలను జరిగిన మేలును ప్రచారంలో పెట్టాలి.